బాబు గారిది ఫస్ట్ పెళ్లి పుస్తకం మీరు ఫస్ట్ చేసిన సినిమా. యాక్చువల్గా మిస్టర్ పెల్లంలో ఉన్నారు కానీ ఫస్ట్ది అయితే పెళ్లి పుస్తకం. ఆ సినిమాలో ఆ పాత్రలా లేదు మీది, ఎందుకు ఆ కారణం ఏంటది? మేము సీతారామయ్య గారి మనవరాలు సినిమా చేస్తున్నాం. క్రాంతి గారు నాకు ఆయనంత మంచి దోస్తాన్ని. ఆ సినిమాకి నేను ఆల్మోస్ట్ రచయిత నేను కాకపోయినా కోడైరెక్టర్ని వేషం అన్నీ నేనే. మేము ఇక్కడ పద్మాలయాలు చేస్తున్నప్పుడు కింద అదే స్టూడియోలో కింద వైపు బాపు గారి పెళ్లి పుస్తకం షూటింగ్ చేయండి. భోజనం వేళకు మేము వెళ్ళిపోతుండేవాళ్ళం. మంచి భోజనం అని అంటే తెలిసిన వాళ్ళు బాపు గారు రమణ గారు తెలిసి ఆ ప్రొడక్షన్ మేనేజర్ తెలిసిన వాళ్ళు అందరూ అక్కడికి వెళ్ళి భోజనం చేస్తుండేవాళ్ళు. 10 మంది 20 మంది అయినా సరే, చిత్రకల్పన సంస్థ అలాంటిది, ఎవరు వచ్చినా సరే నో అనకుండా పెట్టేవాడు. భోజనమే కదా, అది కొంచెం దొరస్వామిరాజు గారి కోపం వచ్చింది. నాలుగు ఏంటి అమృతం పెడతాడా రోజు అక్కడికి వెళ్ళిపోతున్నాడు భోజనానికి అనేవాడు. అట్లా కాదు అంటే మంచి తెలుగు భోజనం మనకు కావాల్సింది, పనస పొట్టు కూర కంద ఇట్లా కొన్ని ఐటమ్స్ నాన్ వెజిటేరియన్ వాళ్ళకి అది అలా సెక్షన్ అన్నీ ఉండేది. ఈ క్రమంలో నన్ను ఒక వేషం వేస్తే కబురు వచ్చింది. అసలు నాకు అసలు బాపు గారిని నేను భాగవతం చేశా, ఒక సినిమా మానేసి చేశా. ఓకే, కలిపురుషుడు వేషం చాలా బాగుంటుంది రెండో ఎపిసోడ్ భాగవతంలో. ఓకే, రామోజీ స్టూడియోలో ఆ బహుశా అప్పటికి చేశాను చేయలేదు తెలియదు. వీధి ఆడగానే వెళ్ళా. నేను వెళ్ళేటప్పటికి ఏంటంటే రమణ గారు ఉన్నారు, కూర్చోబెట్టి స్క్రిప్ట్ చదివాడు ఆయన. ఇలా ఉంటుందండి, రైరులకి శాస్త్రి పెళ్లి చేయించాడు, దివ్యవాణి వాళ్ళిద్దరు పెళ్లి చేసింది, ఆయన ఆ డబ్బులు ఇవ్వాలి, ప్రసాద్ ఇవ్వలేకపోయాడు, ఆ బామ్మర్ది మీరు రైరులకి శాస్త్రి నువ్వు వెళ్ళి డబ్బులు వసూలు చేసుకోవడం కరెక్ట్ టైం శోభనం కదిరా, సచ్చినట్టు ఇస్తాడు అంటే వెళ్తారండి మీరు, కాకపోతే ఇది పురోహితుల పాత్ర కాబట్టి కొంచెం కొన్ని రెండు మూడు శ్లోకాలు ఏమైనా యాడ్ చేస్తే బాగుంటుంది, అది మీ ఇష్టం అని నాకు ఇచ్చేసారు. నేను చదువుకుని కొంచెం నోట్ చేసుకుని ఇదైతే బాగుంటుంది. బాపు గారి దగ్గరికి వెళ్తే ఒకసారి చదివి వినిపించి బాగుంది కానివ్వండి, రెండు మూడు రిహార్సల్ ఒకటే ఎక్కన్నాడు. చాలా పెద్దది, బహుశా 400 అడుగులు అప్పట్లో ప్రసాదు దివ్యవాణి శోభనంగా అది. ఇంకా యాక్షన్ కానీ లోపలికి దూరిపోయి అక్కడ కూర్చుని యద్రాత్రి ఎత్కృతి పాపం తద్రాత్రి మగవాడు అదిరి బిస్తరిపోతుంటాడు. శోభనం గదిలో ఈడే ఉంటాను, మిగతా ఇంకొక జనంతో వచ్చేస్తారన్నమాట. ఇంకా తట్టుకోలేక వాడేదో కౌశల్య సుప్రజారం మొత్తాన్ని నన్ను వెళ్ళగొడతారు. ఇంతే సీను, భలే కామెడీగా ఉంటుంది. ఆ లాస్ట్కి చూస్తే మంచం కింద కూడా పిల్లలు ఉంటారు, వాడిని తీసుకొని అవసరం పడేసి ఇలా కావలించుకోబోయి అప్పటికి నీరసం వచ్చి మంచం మీద పడిపోతాడు. ఇది ఈ సీను. ఓకే, సరే అయిపోయింది సీను. మేకప్ కూడా ఏం లేదు, ఇదే విభూతి పెట్టుకొచ్చాం. రాగానే బయటికి ఇచ్చి వచ్చి ఇలా కూర్చోగానే మేనేజర్ వచ్చి ఒక కవర్ తీసి 10,000 ఇచ్చాడు. 10,000 ఇస్ అ వెరీ బిగ్ అమౌంట్, పెద్ద సినిమాకి ఇచ్చే అంత అమౌంట్. అది ఒకటే సీన్ నేను ఆవిడే సార్ ఇది ఎవరు చాలా ఎక్కువ సార్ ఇది నా ఒక ఆయన మీద గౌరవంతో చేసే ఒక 100 ఇవ్వండి చాలు నాకంటే. రమణ గారు అట్లా ఒప్పుకోరండి సరే వణుకుతున్న చేతులతో తెలుగు సినిమా జోలు పెట్టుకుని వస్తున్నా. వచ్చి రమణ గారికి కూడా నమస్కారం చేశారని వెయిట్ చేస్తున్నా, ఉండమన్నారు. రమణ గారు వస్తున్నారంటే వచ్చి బాగుందండి సింగిల్ టేక్లో వర్క్ చేసేసారు బాగుంది ఒక నిమిషం అని పర్స్ తీసి ఒక కవర్ ఇచ్చాడు. ఏంటి సార్ ఇదన్న? అదే పారితోషికం, నేను ఆల్రెడీ తీసుకున్నాను సార్, నేను వద్దంటుంటే బలవంతంగా ఇచ్చా. అబ్బిబ్బే ఇది పెర్ఫార్మెన్స్ కాదండి, రచనకేనా? రచనకేంటి సార్? నేనంటే అదే మధ్యలో సంస్కృతం అవి రాశారు కదా. లేదు సార్ అది నాదేముంది, నావి కాదు కదా సార్ అంటే. అట్లా కాదండి, నేను చోటు రచయిత మీరు కరెక్ట్ కాదుగా. అసలు నాకు మర్చిపోయింది సార్, అసలు చేసిన సినిమాకి డబ్బులు రావడం చచ్చిపోయే రోజుల్లో ఒక్క సీన్కి 2 పేమెంట్స్ అనేది ఇంకా అది ఊహించలేని. సరే అయిపోయింది, మొత్తానికి వచ్చేసాను. అది ఒక కథలు కథలు చాలా సభల్లో చెప్పాను ఇలా కూడా ఉంటారు మనుషులని. తర్వాత ఇంకా సినిమా రిలీజ్ అయ్యే ముందు నాకు బాపు గారి ఫోన్ వచ్చింది. నేను అదిరిపోయాను, బాపు గారు అప్పటికి సెల్ ఫోన్స్ లేవు. చెప్పండి సార్. ఏం లేదు మణి గారు, మీ పెర్ఫార్మెన్సు బాగా ఉంది, నచ్చి మేమే ఉంచేసుకున్నాం, అది సినిమాలో పెట్టలేదన్నాడు. అదేంటే నాకు అర్థం కాదు, రేటింగ్లో పోయిందని చెప్పడం.
అలాగే సార్ అన్నాను. ఆ మనసు నొప్పించకుండా ఆయన చెప్పిన సమాధానంలో మాకు నచ్చి మేము ఉంచుకున్నాం అంటాంలో ఉంచేసుకున్నాం. ఉంచేసుకున్నాం. Liar!